బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంకనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా కంగనా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఆచంతం సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇందిరాగాంధీ ఆహార్యంలో కంగనా ఒదిగిపోయింది. ఇందిరమ్మకి అచ్చుగుద్దినట్లే కంగనా ఉందని అంటున్నారు. అత్యధిక స్థితి సమయంలో ఇందిరాగాంధీ ఎలా ఉండేవారు అన్నదాన్ని హైలైట్ చేస్తూ వదిలిన టీజర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇలా ఎమర్జెన్సీపై అన్ని రకాలుగా అంచనాలు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని సన్నివేశాలు వాస్తవికంగా ఉండటం కోసం ఏకంగా దేశ పార్లమెంట్లోనే షూటింగ్ చేయాలని కంగనా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కథని ఎంత వాస్తవంగా చెబితే అంతగా సన్నివేశాలు పండుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. దీనిలో భాగంగా కంగనా పార్లమెంట్లో షూటింగ్ అనుమతులు కోరుతూ ఏకంగా లోక్సభ సచివాలయానికి అభ్యర్థన లేఖ రాశారు. ఈ విషయాన్ని సచివాలయం అధికారులు తెలిపారు. అయితే ఇదంతా ఈజీ కాదు. పార్లమెంట్ లో షూటింగ్ కి అనుమతి ఉండే ఛాన్స్ లేదు. కేవలం దూరదర్శన్, సంసద్ టీవీలకు మాత్రమే షూటింగ్ అనుమతి ఉంది. అది కూడా సభా కార్యక్రమాల కోసమే. మరి ఇవన్నీ కంగనా రనౌత్ కి తెలియదా లేక తెలిసే చేస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు పార్లమెంట్ లో ఎలాంటి షూటింగ్ జరగలేదు. అక్కడ అవకాశం లేదు కాబట్టి ఏ సినిమా యూనిట్ మళ్లీ ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో కంగన లేక తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు తీసే సినిమా ఇందిరాగాంధీ పైన కాబట్టి పార్లమెంట్ అనుమతినిచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.